సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తిపై సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారంటూ నిండు గర్భిణి అయిన తన భార్యతో ఆసుపత్రికి వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. राष्ट्र प्रभुत्वं प्रतिपक्षाल मीद दाळ्लु चेस्ता उंदि. सोशल मीडिया पोस्टिंगल पेर तोटी विचक्षण अधिकारं कोल्पोयि విశక్షణ లేకుండా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. కనీసం సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం హైకోర్టు మార్గదర్శకత్వం నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకొని కేసులు పెట్టకుండా అసలు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే తీసుకెళ్లి జైల్లో పడేసే పరిస్థితి, విచారణ విచారణ పేరుతోటి హింసించే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాన్ని పోలీస్ శాఖ యథావిధిగా అమలు చేస్తూ ఉంది, దమనకాండ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉందని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాత్రికి డెలివరీ కావాలి. ఈ రాత్రికి డెలివరీ కావితే పొద్దున సర్జరీ అన్న చేయాలి. అమ్మాయి బీపీ డౌన్ అవుతుంది, ఎందుకంటే ఎప్పుడైతే భర్తను అరెస్ట్ చేస్తారన్నారు. కనీసం తోడు లేరు, ఆమె భార్యాభర్తలు లవ్ మ్యారేజ్, పక్కన తోడు కూడా ఎవరు లేరు. కనీసం రెండు రోజులు ఆగైనా నోటీస్ ఇచ్చాయినా తీసుకెళ్ళకుండా ఇప్పటికిప్పుడే తీసుకెళ్తాం రండి అని చెప్పేసి కాదు, మీరు నోటీస్ ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారంటే మీ మీద కూడా తప్పుడు కేసులు పెడతామనే విధానంలో ఈ ప్రభుత్వ అధికారులు వ్యవహరించడం సరైనది కాదు. పోలీసు వ్యవస్థ గమనంలోకి తీసుకోమని హెచ్చరిక చేస్తున్నాను. సంతోష్ మీద మరి సోషల్ మీడియాలో కేసు ఉందని ఈరోజు జీఎస్ఆర్ హాస్పిటల్ కాడికి వచ్చి సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తామని మరి ఇక్కడ చాలా హలచల్ చేస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అతని మీద ఏదైనా కేసు ఉంటే ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పమంటున్నాం, లేకపోతే 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయమన్నాం. కానీ ఎఫ్ఐఆర్ చెప్పరట, 41A నోటీస్ ఇవ్వరట, అరెస్ట్ చేస్తారట. కానీ ఇక్కడ సంతోష్ భార్య మరి ఈరోజు డేట్ ఇచ్చారు డాక్టర్ గారు, ఈరోజు డెలివరీ అవ్వకపోతే కనుక మరి సిజరన్ చేసే ఆలోచనలు ఉన్నారు డాక్టర్ గారు. కానీ ఈ సంతోష్ కేసు నిమిత్తం మరి సిఐడి పోలీసులు ఇక్కడికి వచ్చి మరి ఆ భార్య దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా లాక్కోవడం వల్ల ఆవిడ ఆందోళనలో ఉంది, ఈరోజు బీపీ ఎక్కువ పెరగడం జరిగింది. మరి ఈ కేసు నిమిత్తం ఆవిడకి ఏదైనా జరిగితే ప్రభుత్వం పోలీసులే బాధ్యత వహించాలి. ఏదైతే సంతోషం మీద కేసు ఉందో ఆ కేసు మీద 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే మాకు ఇబ్బంది లేదు, కాకపోతే ఆ అరెస్ట్ ఆ 41A నోటీస్కి రిప్లై ఇచ్చి మరి ఆపరేషన్ అయిన తర్వాత మరి అతను అరెస్ట్ అవుతాడని మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ ఏదన్నా మరి అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆమె భార్యకు కానీ ఏమైనా జరిగితే కనుక ప్రభుత్వం పోలీసులే బాధ్యత వహించాలని మేము హెచ్చరిస్తున్నాం.